హాయ్, మనం APPSC మరియు TSPSC కి సంబంధించి ఆన్లైన్ లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ క్లాస్ అందజేస్తున్నాం. క్లాస్ ఎప్పుడైనా చూడొచ్చు, ఆన్లైన్ చూడొచ్చు. టిల్ డిసెంబర్ కి సర్వీస్ మీకు అందజేయబడుతుంది. ఆన్లైన్ అంటే ఇదేం లైవ్ స్ట్రీమ్ కాదు, క్లాసెస్ రికార్డే మన వెబ్సైట్ లో ఉంటాయి. రిజిస్టర్ అయిన అభ్యర్థులు యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి లాగిన్ అయ్యి క్లాసెస్ చూసుకోవచ్చు. రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్స్ తీసుకోవచ్చు. మనము APPSC మరియు TSPSC గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి 50 డేస్ యాక్షన్ ప్లాన్ అని రూపొందించుకొని ప్రతిరోజు కూడా ఒక 6 ప్రశ్నల్ని, ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమున్నాయి వాటిలో కీ పాయింట్స్ని డిస్కస్ చేసుకుంటూ ప్రతిరోజు ఆన్సర్ ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తున్నాం. సో అందులో భాగంగా ఈరోజు డే 17లో ఉండే అంశాలని డిస్కస్ చేద్దాం. సో ప్రతిరోజు కూడా మనము మార్నింగ్ సెషన్ 9 to 12 3 అవర్స్, ఆఫ్టర్నూన్ సెషన్ 3 అవర్స్ టైం కేటాయించుకుంటున్నాం. ఈ టైంలో నేను ఇక్కడ ప్రతి ప్రశ్నకి సంబంధించి కొన్ని కీ పాయింట్స్ ఇస్తున్నాను. దాన్ని బేస్ చేసుకుని అభ్యర్థి తన దగ్గర ఉండే కొన్ని సమాచారంతో తన యూనిక్నెస్ పాయింట్స్ తోటి బెస్ట్ ఆన్సరు చాలా చక్కగా రాస్తున్నారండి. సో ఇదే విధంగా మీ ఎఫర్ట్స్ అన్నీ కూడా ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నారండి. ఇప్పటికే సుమారు పాతవి అన్నీ కలిపి ప్రతి అభ్యర్థి కూడా 100 ప్రశ్నల వరకు రాయటం జరిగింది. ఇంకా మనకు అరౌండ్ 33 డేస్ వరకు ఉన్నది. సో అందులో ఎంతలేదైనా 200 క్వశ్చన్స్ పైన ఇంకా కవర్ అవుతూ వస్తాయి. చాలా ఆన్సర్ రైటింగ్ అనేది ఇక మీకు ఇబ్బంది కలగనే కలగదు. సో ఇక్కడ మీరు గమనించాల్సిన అంశము, ప్రశ్నని చదువుతున్నప్పుడు ప్రశ్న ఏం అడుగుతున్నాడు, అందులో నువ్వు ఏమి రాయాలి. సో ప్రశ్న అర్థమైతే 50% ఆన్సర్ మీకు వచ్చినట్టే. సో అందుకే చెప్తున్నా, 1 to 2 సార్లు ఎగ్జామినర్ అక్కడ క్వశ్చన్ పేపర్ని 1 to 2 సార్లు ప్రశ్నని చదవండి. ప్రశ్నని చదివిన తర్వాత ఏం కీ ఏరియా ఏం అడుగుతున్నారు, కోర్ ఏమున్నది ఆ ప్రశ్నలో, సో దాని వరకు కరెక్ట్గా క్యాచ్ చేశారంటే 50% ప్రజెంటేషన్ అక్కడే మీకు వచ్చేస్తుంది. ఇక మిగిలిన దాన్ని మీరు ఎఫర్ట్ 7 ఇంకా బెటర్ పాయింట్ ఇస్తే ఎక్కడైనా బెటర్ అవుట్కమ్ వస్తుందని ప్రయత్నం చేసి ఇస్తారు. సో ఇట్లా వర్క్ చేస్తూ రండి. సో ఇక ఈరోజు నుంచి మీరు ఈ ప్రశ్న చూశారు, ఇక ఆన్సర్ రాయటానికి సిద్ధంగా ఉంటారు. ప్రశ్న ఇది చూడటానికి ఎంత సమయం, ఈ ప్రశ్న చూడగానే మామూలుగా మీ మైండ్లో బిల్డ్ అవ్వాలి ఎంతో అంత ఆన్సరు. సో ఫర్ ఎగ్జాంపుల్, జాతీయ కాంగ్రెస్లో మితవాదుల గురించి సంక్షిప్తమైన పరిచయాన్ని తెలియజేయండి అన్నాను. మితవాదులు 1885 నుంచి 1907 ఈ పీరియడ్లో ఇవి, వీళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్ ఇట్లా ఉన్నాయి, వీళ్ళ ఎఫర్ట్స్ ఇట్లా చేశారు, ఏవో ఒకటి మీ మైండ్లో రికాల్ అవుతూ ఉంటాయి. ఆ పాయింట్స్ అన్నీ కలెక్ట్ చేసి ఉంచండి. దీనికి టైం ఎంత పడుతుందో క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు మీకు నోట్స్ కానీ మన మెటీరియల్స్ కానీ లేకపోతే ఇంకేమన్నా రిసోర్స్ ఉంటే వాటి మీద, ఇంకా బెటర్ పాయింట్స్ ఏమన్నా ఉంటే వాటి మీద ఒక 1 అవర్ పాటు మితవాదుల యొక్క కాంట్రిబ్యూషను అని నీట్గా ఇట్లా రాసుకుంటూ రండి. దీని తర్వాత ఆన్సర్ రైటింగ్లో ఆన్సర్ని ఇక మొత్తం ఎంత టైం తీసుకుంటుందో, ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ 150 పదాల్లో. సో అప్పుడు ఆన్సర్ రాసి దీనిని క్యామ్ స్కాన్ చేసి నాకు పంపించండి. సో దీన్ని క్యామ్ స్కాన్ చేసి పంపిస్తున్నప్పుడు ఈ ఆన్సర్ కింద ఒకవేళ ఎఫర్ట్స్ పెడితే ఎంతసేపు పట్టింది ఈ ప్రశ్నకి సమయము, దీనికి ఎంతసేపు పట్టింది డైరెక్ట్గా ఆన్సర్ రాయడానికి అని నాకు ఒక అంచనా వస్తుంది. మీరు ఇట్లా నాకు డేటా ప్రజెంట్ చేస్తే మన యొక్క ఎఫర్ట్స్ అనేది కేవలం ఇన్ఫర్మేషన్ గ్యాదరింగే కాదు. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్కి నెంబర్ ఆఫ్ సోర్స్ ఉన్నాయి. మీకు ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్తో పాటు వే ఆఫ్ ప్రజెంటేషన్, సో వే ఆఫ్ ప్రజెంటేషన్ టైం మేనేజ్మెంట్లో కావాలి. సో అందుకని ఈ వర్క్ అంతా కూడా చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ ప్రశ్న ఇచ్చి మిమ్మల్ని మీరు వెతికి కొంత రాయిందంటే అద్భుతంగా రాస్తారు. ఇక్కడ కాదు, ఇది అంతా కూడా ఒక మైండ్కి మీ యొక్క అన్ని నరనరాల్లో కూడా పట్టేసి రావాలి. ఆ ఎక్సర్సైజ్ అంతా కూడా ఒక్కసారిగా మొదలు పెట్టామంటే ఖచ్చితంగా జాబ్లో ఉండేటట్టు మన ఎఫర్ట్స్ అన్ని పెట్టుకుంటూ వెళ్తున్నాం. సో ఆ కారణంగా మామూలుగా ఎంతసేపు పడుతున్నది నాకు, నేను ఎఫర్ట్స్ చేశాక ఎంతసేపు పట్టింది, ఈ క్యాలిక్యులేషన్ మనం చేసుకుంటూ వెళ్తే ఒక 5-6 డేస్ తర్వాత మనలో ఇంకా ఏమేమి డిమెరిట్స్ ఉన్నాయి, ఇంకా ఏమేమి ఏరియాస్ కవర్ చేయాలి,
స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఏరియాని కవర్ చేయాలి, ప్రజెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకాస్త ఇంప్రూవ్మెంట్ ఏ విధంగా తీసుకురావాలి, ప్రశ్న చూడంగానే మనం ఏ అంశాలని మన బ్రెయిన్లో క్యాలిక్యులేషన్, ఇనీషియల్ క్యాలిక్యులేషన్స్ అనుకుంటాం, వాటిని ఇనీషియల్ క్యాలిక్యులేషన్కి తీసుకురావాలి. ఈ ఎక్సర్సైజ్ని చేస్తాము ఒక 15 డేస్ తర్వాత, ఓ 1 వీక్ తర్వాత, ఇంకా ఇంకా ఇంకా. సో అట్లా చేయటం వల్ల మీరు ఎగ్జామ్ రోజు ఎగ్జామ్ హాల్కి వెళ్తున్నప్పుడు 1% కూడా ఎలాంటి ఈ బెంకు ఈ భయము ఏమీ లేకుండా చాలా సింపుల్గా వెళ్ళి ప్లెయిన్, ఎంత మీరు కూల్గా ఉంటే ఎగ్జామ్ హాల్లో అంత స్కోర్ మీరు భారీగా సాధిస్తారు. సో అందుకని దానికి ఇంత ఎఫర్ట్స్ కావాలి. ఇట్లా ఒక సిస్టమేటిక్ ఎఫర్ట్స్ అంతే ఇవి. దీన్ని ఏమి సాధించలేంది, నరాలు తెగిపోయేంత గట్టిగా పట్టుకోవటాలు ఏముండదు, సింపుల్. ఇట్లా నేను వర్క్ చేస్తున్నాను, చూడగానే ఇంత సమయం పట్టింది, ఒక 1 అవర్ పట్టింది. నేను ఇట్లా సింప్లిఫై చేసిన తర్వాత నేను 10 మినిట్స్లో లాగేశాను. ఓహో దీన్ని ఇట్లా ఆలోచించాలా. దీని తర్వాత ఎక్స్ట్రీమిస్ట్ అని అడిగితే అతివాదుల గురించి దాన్ని ఇట్లా ఆలోచించాలి అని మనం ఒకటి మైండ్ మ్యాప్ రెడీగా చేసుకుంటాం. కాబట్టి ఎగ్జామ్ హాల్లో ఖచ్చితంగా మంచి ప్రజెంటేషన్ ఉంటుందండి. సో నేను చెప్తున్న ఈ అంశాలన్నీ కూడా చాలా విలువైనవి మీకు. ఎవరైతే కరెక్ట్గా ఇంకా దీని మోడిఫికేషన్ మీకు ఏమైనా అనిపిస్తే బెటర్ అవుట్కమ్ కోసం చేసుకొని ప్రజెంటేషన్ చేస్తారంటే, ఇక్కడ ఫెయిల్యూర్ అనే పదం ఉండదండి ఇక్కడ. సో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు.